हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल प्रियसकी। ఈ రోజు మన ఛానల్లో శనగపప్పుతో పులావ్ ఎలా చేయాలో చూద్దాము। ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఎంతో టేస్టీగా ఉంటుందండి। జస్ట్ 10-15 మినిట్స్లో చేసుకోవచ్చు అండ్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది। ఈ పులావ్ చేస్తున్నప్పుడు ఇల్లంతా నాన్ వెజ్ వండిన స్మెల్ వస్తుందండి, అంటే అరోమా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్బ్గా ఉంటుంది। ఇప్పుడు ఈ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము। ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె లేదంటే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు। అలా పెట్టుకొని గిన్నె వేడయ్యాక అందులో 1 స్పూన్ ఆయిల్ అండ్ 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను। నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో హోల్ గరం మసాలా అంటే 5-6 లవంగాలు, 3-4 దాల్చిన చెక్క ముక్కలు, 2 ఇలాయచి, 1 టీ స్పూన్ సాజీరా, ఒక బగారా ఆకు వేస్తున్నాను। నేను ఈ పులావ్ సింపుల్గా చేస్తున్నానండి, మరీ ఎక్కువ మసాలాలు వేసి అలా ఏం చేయట్లేదు। ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా వేరే మసాలాలు కూడా వేసుకోవచ్చు। ఇవి మసాలా కాస్త వేగాక 3-4 పచ్చిమిర్చిలు కట్ చేసుకున్నవి, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ కాస్త వేగి అంటే కొంచెం కలర్ మారుతుంది కదా, పచ్చివాసన పోయి కలర్ మారుతుంది కదా, ఆ టైంలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాక ఇందులో కొంచెం పుదీనా ఆకులు వేస్తున్నానండి। పుదీనా ఆకులు వేశాక ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఒకసారి కలిపి ఇందులో ఎసరు పోసుకోవాలి। అంటే వాటర్, మనం శనగపప్పు ఉన్న రైస్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి। నేను 1/2 కప్ శనగపప్పు తీసుకున్నాను, 1 కప్ రైస్ తీసుకున్నాను, అంటే 1.5 కప్ అన్నమాట మొత్తము। దానికి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను నేను। ఈ నీళ్లు పోసాక ఇది మరుగొచ్చే వరకు మూత పెట్టి మరిగించుకుందాం వాటర్ని। నేను గ్యాస్కెట్ పెట్టలేదండి, జస్ట్ ఊరికేనే పెట్టాను మూత। వాటర్లో మరుగు వచ్చేసింది, ఇప్పుడు అరగంట ముందు కడిగి నానబెట్టిన శనగపప్పు వేసుకుందాము। నేను శనగపప్పును బియ్యము సపరేట్గా కడిగి నానబెట్టాను, ఎందుకంటే శనగపప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, కాబట్టి ముందుగా శనగపప్పు వేసి అది కాస్త ఉడికాక అంటే ఒక 10 మినిట్స్ వరకు అది ఉడికాక తర్వాత బియ్యం వేయాలి మూత పెట్టుకొని, అంటే గ్యాస్కెట్ పెట్టకుండా మామూలుగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ అనండి, అంటే ఒక 10 మినిట్స్ వరకు పప్పు కొంచెం ఉడికాక ఇప్పుడు ఇందులో అరగంట ముందే కడిగి నానబెట్టిన 1 కప్ బియ్యం వేసుకోవాలి। రేషియో ఇలా అయితేనే బాగుంటుందండి, 1 కప్పు బియ్యంకి 1/2 కప్పు శనగపప్పు, అలా అయితే పులావ్ చాలా టేస్టీగా వస్తుంది। బియ్యం వేశాక ఒకసారి కలిపి మీ రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేశాక నేను ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి, కొత్తిమీర ఆప్షనల్, ఇష్టం ఉంటే వేయొచ్చు, లేదంటే వేసుకోకుండా పర్వాలేదు, బాగానే ఉంటుంది। కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి ఇప్పుడు మూత పెట్టుకోవాలి, గ్యాస్కెట్ పెట్టి ఇట్లా మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। ప్రెషర్ అంతా పోయే వరకు ఉండి, ప్రెషర్ అయిపోయాక మూత తీసుకుంటే వేడి వేడిగా శనగపప్పు పులావ్ రెడీ అవుతుంది। చూసారుగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఏదైనా తొందరలో ఉన్నప్పుడు చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది। లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ అండి ఇది, జర్నీలోకి లంచ్ బాక్స్లోకి। చూసారుగా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే శనగపప్పు పులావ్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి।